నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మన కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవితం ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళకు ఉన్న సందేహాలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడికి రాలేని వాళ్ళు కొంతమంది మనకి మెసేజ్ల రూపంలో పంపిస్తున్నారు, కాబట్టి వారి ప్రశ్న ఏంటి ఈరోజు చూద్దామా. నమస్తే మంతన సత్యనారాయణ గారు, నా పేరు శిరీష. నేను చాలా సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను. నేను కూడా ఎప్పుడైనా మా పిల్లలకి జ్వరం, దగ్గు, జలుబు అలా వచ్చినప్పుడు మీరు చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటించాను, అండ్ మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ నాదొక చిన్న ప్రశ్న. సాధారణంగా మన హ్యూమన్ బాడీలో 75% వాటర్ ఉంటుంది. మరి రోజుకి చిన్న పిల్లలు ఎంత నీళ్లు తాగాలి, అలాగే పెద్దవాళ్ళు ఎంత వాటర్ తాగాలి, మరి మనిషి బాడీలో వాటర్ చేసే పనులేంటి, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ వాళ్ళ శరీరాల్లో వాటర్ ఏ విధంగా డిఫరెంట్గా పనిచేస్తుంది, మంచి వివరణ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం శిరీష్ గారు. మనకి ఈ నేచర్లో మూడొంతుల నీరు, ఒక వంతు భూమి ఉన్నట్లే మన శరీరం లోపల కూడా మూడొంతుల నీరు, అంటే 70% సుమారుగా నీటి శాతం ఉంటుంది. 30% మాత్రమే పదార్థ భాగం ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే పదార్థం యొక్క అవసరం ఒక వంతే, నీటి యొక్క అవసరం మన శరీరానికి మూడొంతులు. మనం కూడా పదార్థానికి ఒక వంతు ప్రాముఖ్యత ఇచ్చి నీళ్ళకి మూడొంతులు ప్రాముఖ్యత ఇచ్చి తాగాలని నేచర్, బాడీ మెకానిజం, ప్రకృతి ధర్మాలు ఇవన్నీ ఇట్లా తెలియచేస్తున్నాయి. అంటే మనం ఒక వంతు పదార్థానికి మూడొంతులు నీటికి ప్రాముఖ్యత ఇచ్చి జీవించాలి అని చెప్తుంటే మనం దీన్ని రివర్స్ చేసాం. మూడొంతులు పదార్థం, ఒక వంతు నీరు. ఒక గ్లాసుడు బియ్యం ఉడకటానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలంటే నేను అలా ఎందుకు పోస్తాను? నేను గ్లాసుడు బియ్యానికి గ్లాసుడు నీళ్లే పోస్తా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అవును. కాబట్టి ఆ నీటి వల్ల శరీరంలో జీవక్రియ సజావుగా జరగటానికి పిల్లలకైతే వాళ్ళ వయసుకు తగ్గట్టు, మరీ చిన్న వయసు పిల్లలైతే 1 లీటర్, 1.5 లీటర్ అట్లా త్రాగించవచ్చు రోజు మొత్తం మీద. కొంచెం 5, 6 తరగతులు, 7 తరగతులు చదువుకునే పిల్లలకి 3 లీటర్ల దాకా, 2.5 లీటర్ల దాకా తాగించవచ్చు. ఇక 9, 10 తరగతులు చదువుకునే పిల్లలు అట్లా వస్తే 3.5, 4 లీటర్ల దాకా తాగించవచ్చు. ఇంకా పెద్ద వయసు వారికి అయితే 4 నుంచి 5 లీటర్ల నీళ్లు త్రాగాలి ప్రతిరోజు. ఎందుకంటే ఒక వంతు పదార్థం, మూడొంతుల నీరు. ఈ నీరు త్రాగితే ఏమి లాభాలు ఉంటాయి అంటే మన శరీరములో జీవక్రియ అంతా నీటి సమక్షంలో జరుగుతుంటుంది. అందుకని ఆహార పదార్థాలు ప్రయాణం లోపలికి వెళ్లాలన్నా, వ్యర్థాలు బయటకు రావాలన్నా నీరే కావాలి. రక్తంలో pH ని బ్యాలెన్స్ చేయాలంటే ఆమ్లక్షార నిష్పత్తిని నీరే చేస్తుంది అన్నమాట. బాడీలో టెంపరేచర్ మెయింటెనెన్స్ చేయాలన్నా నీరే చేస్తుంది. రేడియేటర్లో నీళ్ళలాగా మన బాడీకి అది ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా జీర్ణాది రసాలు తయారవ్వాలన్నా నీరే కావాలి. లాలాజలం కానీ, పొట్టలో రసాలు కానీ. మరి అట్లాగే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులు కుషనింగ్ బాగా ఉండాలన్నా, కీళ్ళ మధ్యలో జిగురు తయారవ్వాలన్నా, మర్మావయవాల్లో జిగురు ఊరాలన్నా, అక్కడ డ్రైనెస్ లేకుండా ఉండాలన్నా నీరే కావాలి. బ్రెయిన్ సెల్స్ హెల్దీగా పనిచేయాలంటే, కుషించకపోకుండా ఉండాలంటే నీరే కావాలి. అవును, ఇట్లా ఏది చెప్పుకున్నా నీటి సమక్షంలోనే జరుగుతూ ఉంటాయి. అలాగే ఎండ నుంచి, వాతావరణ పరిస్థితి నుంచి మనం రక్షించాలన్నా నీరే కావాలి. బాడీ లోపల నుంచి 4 రకాల రూపాల వ్యర్థాలను బయటకు మోసుకురావాలన్నా నీరే కావాలి. ఇన్ని మంచి పనులు నీటి సమక్షంలో జరుగుతుంటాయి. నీళ్లను ఎలా త్రాగిస్తే, ఏ సమయంలో త్రాగిస్తే, ఎన్ని త్రాగిస్తే రోజు మొత్తానికి శరీరానికి ఇలాంటి లాభాలన్నీ అందుతాయో మనం ఒకసారి వివరణగా వారు అడిగిన దానికి చెప్పుకుందాం. ఇక తప్పకుండా శరీరానికి కావలసిన నీటిని 2 భాగాలుగా విడగొట్టి త్రాగమని నేను చెప్తానండి. ఒక భాగం నీటిని పరగడుపున, మరో భాగం నీటిని పగటిపూట సమయం. పరగడుపున వచ్చే లాభాలు నీటి వల్ల చాలా ఎక్కువ ఉంటాయి. మన శరీరం లోపల రాత్రిపూట రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రిపేరు క్లీనింగ్ చేసిన వ్యర్థాలని లివర్ కానీ సెల్స్ కానీ ఇవన్నీ బ్లడ్లో వదులుతాయి. ఓకే, మనం పరగడుపున నీళ్లు తాగామనుకోండి, ఆ నీరు పొట్టాపురేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళాక ఆ బ్లడ్లో ఉండే వ్యర్థాలన్నింటిని పట్టుకుని మరి కిడ్నీలు ఫిల్టర్ చేయగా ఇవన్నీ యూరిన్ రూపంలో 80% బయటకు వస్తాయి. అందుకని ఉదయం పూట త్రాగే నీరు మూత్ర రూపంలో ఎక్కువ వేస్ట్ బయటికి మోసుకురావడానికి, మల రూపంలో బయటికి రావడానికి, చెమట రూపంలో వేస్ట్ బయటికి వెళ్ళటానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే టాక్సిన్స్ అన్నింటిని శుద్ధి చేయడానికి చాలా మంచిది అన్నమాట. ఎలా త్రాగాలంటే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకునో లేకపోతే పొక్కిలించూసో, పెద్దలైతే
లీటరం పావు నీళ్ళని తీసుకుని త్రాగమంటాం. ఒక్కసారే త్రాగలేకపోతే అర లీటర్ త్రాగండి, ముందు 2 మినిట్స్ తాగండి, ఇంకొక పావు లీటర్ తాగండి, ఇంకో 2 మినిట్స్ తాగి ఇంకో పావు లీటర్ తాగండి. ఇట్లా లీటరం పావు లీటర్ నీళ్ళు పైన త్రాగితే మంచిది. ఓకే, నీళ్ళని త్రాగాక మన మనసు పొట్టాపరేగుల మీద పెట్టమని చెప్పాలి. ఎవరికైనా సరే, పిల్లలకైనా సరే, ఆలోచన ఇక్కడ పెట్టితే మోషన్ అవ్వాలని ఆలోచిస్తే నీళ్ళ బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఆలోచన పెడితే తోపుడికి మలం కొంత కిందకు జరుగుతూ ఉంటుంది. మనసు ఇక్కడ పెట్టి ఆలోచించేసరికి ప్రేగులకుండే కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ తోపుడికి మలం మలద్వారం దగ్గరికి స్పీడ్గా వెళ్ళిపోతుంది. మలమంతా మలద్వారం దగ్గరికి చేరి మనకు బాగా ఒత్తిడి పెరిగి అర్జెంట్ అనిపిస్తున్నప్పుడు మనం అప్పుడు వెళితే దొడ్లో ఎక్కువసేపు కూర్చోకుండా సెకండ్స్లో మోషన్ అయిపోతుంది. 2 సార్లు శుభ్రంగా జాడించి మోషన్, పిల్లలకైపోతే ప్రేగులు పూర్తిగా క్లీన్ అవుతాయి. ఇన్ని నీళ్లు తాగినందువల్ల మొత్తం ఆ వేస్ట్ ఎంత బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని యూరిన్ ద్వారా బాగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది పరగడుపున నీటి విషయం. ఇక పగటిపూట నీరు విషయానికి వస్తే, మరి ఇన్ని నీళ్లు పొద్దునే తాగితే ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం ఏమేస్తుంది? వేయదు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు తాగక్కర్లా. బ్రేక్ఫాస్ట్ చేసిన 2 గంటల తర్వాత నీళ్ల సీసా తీసుకుని అప్పుడు 1 గ్లాసు, అప్పుడు 1/2 గ్లాసు, 3 గ్లాసులు నీళ్ళైనా పెద్దలు తాగండి. పిల్లలకైతే వాళ్ళ వయసుకు తగ్గట్టు కొంచెం 1 గ్లాసు 1/2 గ్లాసు నీళ్ళైనా 3-4 విడతలుగా తాగించాలి. ఈ నీళ్ళని పొట్టలో యాసిడ్లని డైజెషన్ అయ్యాక కడిగేసి పొట్టను శుద్ధి చేసేస్తాయి. మంటలు యాసిడ్లు రాకుండా రక్షణ కలిగిస్తాయి. ఇలా కనుక త్రాగితే ఓకే. ఇక ముందు నీళ్లు తాగాం కాబట్టి భోజనం చేసేటప్పుడు దాహం వేయదు. భోజనం చేసేటప్పుడు నీళ్ళు ఎప్పుడు తాగకూడదు. భోజనమైన 2 గంటల వరకు తాగకండి. 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడు 1 గ్లాసు సాయంకాలం 5 లోపు మళ్ళీ అట్లా నీళ్ళను 3 గ్లాసులు పెద్దవాళ్ళు, పిల్లలైతే వాళ్ళకి తగ్గట్టు 1 గ్లాసు 2 గ్లాసులు 3 గ్లాసులు అట్లా తాగించవచ్చు. ఇట్లా నీళ్ళని రోజులు 4-5 లీటర్లు తాగి పిల్లలకు వాళ్ళ వయసు తగ్గట్టు నీళ్ళు ఇట్లా తాగిస్తే ఎన్ని లాభాలు వస్తాయో, అనేక జబ్బులు రాకుండా తగ్గించుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుంది. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా నీళ్ళ బాటిల్తో వెళ్ళాలి. ఎందుకంటే మనం త్రాగుదామన్న సమయానికి దగ్గరలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఎట్లా కామనో నీళ్ళ బాటిల్ కామన్గా చేసుకోవాలి. విన్నారు కదండి, శిరీష్ గారికి వచ్చిన సందేహాలకి ఇలా నీటిపైన చక్కని అవగాహన డాక్టర్ గారు మనకు అందించారు కాబట్టి ఈ అవగాహన మనందరం కూడా ఆరోగ్యం కోసం ఉపయోగించుకుందాం.